ఈ నెల 25-26 తేదీల్లో పెన్ పహాడ్ మండల పరిధిలోని దూపపహాడ్ గ్రామంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దానిలో భాగంగానే ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాలలో నివసించే వ్యవసాయ కార్మికుల ఉపాధి హామీ చట్టానికి గత సంవత్సరం 71,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం కేవలం 61,500 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని ఆరోపించారు. గ్రామీణ వ్యవసాయ కూలీలకు కేటాయింపులు పెంచకపోగా తీవ్రంగా కోత విధించిందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు 1,000 కోట్ల రూపాయలను రాయితీలుగా ఇచ్చిన ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విమర్శించిందని ఆరోపించారు. ఈ బడ్జెట్ ముమ్మాటికి కార్పొరేట్ శక్తుల అనుకూల బడ్జెట్ తప్ప వ్యవసాయ కూలీ పనులకు ఏమాత్రం ప్రయోజనం లేదని ఆరోపించారు. ఈ దేశంలో ఉన్న 15 కోట్ల వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచే విధంగా ఈ బడ్జెట్ ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఉపాధి కూలీలకు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఉపాధి పనులు ప్రారంభించి కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ మండల కేంద్రాలలో గ్రామాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగ జానయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బచ్చలకూర రామ్చరణ్, నల్లమేకల అంజయ్య, పోషణబోయిన హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.